హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాంతని సజ్జమ. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మీతో బాగున్నాండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, ఈ రోజు వ్లాగ్ లో మొత్తం కూడా పంచగవ్యాలతో నేను శివలింగాలు ఏ విధంగా చేశాను. మూడవ సోమవారం మేము పంచగవ్య శివలింగాలతో అభిషేకం అయితే చేసుకున్నాము, పూజ కూడా చేసుకున్నాం అన్నమాట. అది శివలింగ ఆకృతిలో పెట్టేసి నేను ఏ విధంగా పంచగవ్యాలతో శివలింగాలు చేశాము, మేము నలుగురం కూడా ఎలా చేసుకున్నాము అన్నది మీకు వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి. చూసేస్తూ ఉండండి. ఓకేనండి, ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగ నేను నల్ల మట్టి అయితే తెచ్చుకున్నానండి. దాంట్లో ఆవు పేడ ఇదండి, కొద్దిగా ఆవు పేడ కలపాలి. పంచగవ్యము అంటే ఐదు వస్తువులు అన్నమాట. అవి ఐదు కూడా ఆవుకు సంబంధించినవే, గోమాతకు సంబంధించినవే. కాబట్టి దాంట్లో ఇలాగ నేను ఆవు పేడని కలిపేసుకొని తర్వాత ఆవు మూత్రం కూడా, పెరుగు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఆ మూడు కూడా దీంట్లో మిక్స్ చేసి ఉంచానండి. ఇదిగోండి, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి, నెయ్యి కూడా చాలా స్వచ్ఛమైందే అన్నమాట. ఇలాగ కలిపేసుకొని ఆ మట్టిలో మొత్తం బాగా మిక్స్ అయిపోవాలండి. అసలు కనబడకూడదన్నమాట ఇవేమీ కూడా. తర్వాత ఆవు మూత్రం కొద్దిగా, ఆవు మూత్రాన్ని కూడా వేసి మిక్స్ చేసేసుకోవాలి బాగా. నేనేంటంటే పుట్ట మొత్తం కూడా పుట్ట మట్టే తెచ్చుకోవాలండి, కానీ నాకు దొరకలేదన్నమాట. అందుకని చెప్పి ఇంతే కొద్దిగా పుట్ట మట్టి అయితే తీసుకొచ్చాము. మొన్న నాగుల చవితి రోజు తీసుకొచ్చాం కదా ఇంట్లోకి, అదే పుట్ట మట్టి అన్నమాట. కొద్దిగా కలిపేసేసి బాగా మిక్స్ చేసేసాము. ఇదిగోండి, కనబడదన్నమాట ఇంకా మట్టిలో మనం ఏమేమి వేసాము అన్నది. ఇలా మనం చెప్తేనే కానీ కనబడదండి, మొత్తం మట్టిలానే ఉంటుంది. మొత్తం చక్కగా స్మూత్గా అయ్యేదాకా మిక్స్ చేసేసుకొని మట్టిని పక్కనైతే ఉంచేసుకోవాలి ఒక అరగంట. అలాగా ఆ వాటర్ని వాటిని అంతటినీ పీల్ చేస్తుంది చక్కగా మట్టి. ఇంకా తర్వాత నా దగ్గర ఇలాగా ఒక చెక్క అయితే ఉందండి, దానికి పసుపు రాసేసుకొని శుభ్రంగా ముగ్గు అయితే వేసేసుకుందాము. ఏ పూజ అయినా మనం ఒక్కళ్ళమే చేసుకుంటే ఏం ఫలితం అండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా దాంట్లో పాలు పంచుకొని ఇవ్వాలన్నమాట. నా ఉద్దేశం అయితే అంతే. ఇంకా అందుకని చెప్పి నేను ఒక్కదాన్నే చేయడం కాదని చెప్పి మేము నలుగురం కూడా స్టార్ట్ చేసాం ఇంకా ఇలా శివలింగాలను చేయడము. నేను చేస్తూ మొదలెట్టాను, మా ఇంట్లో ఈయన పిల్లలు అందరూ కూడా ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసారు. ఇంకా చక్కగా అందరం కలిసి శివనామం చెప్తూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ చక్కగా ఇలాగా శివలింగాలను అయితే పెట్టేస్తున్నాము. మరి మధ్య మధ్యలో పని అయితే ఉంటుంది కదండి నాకు, కాబట్టి నేను కొద్దిగా పక్కకు అయితే తప్పుకున్నాను. చాలా వరకు ఈయన చేశారు, తర్వాత ఈ పిల్లలు చేశారు. ఇలాగ మొత్తానికి మేము శివలింగాకృతిలో ఇలా అయితే పెట్టాము. మీకు మధ్య మధ్యలో కనబడుతున్నాయి కదండి పంచగవ్యాలతో ప్రమిద చేసి దాంట్లో ఒత్తు కూడా వెలిగించాలని అయితే అనిపించింది నాకు. అందుకని చెప్పి నాలుగు వైపులా చూడండి అక్కడ ప్రమిదలు కూడా చేసి అయితే పెట్టాము మేము. చిన్న చిన్న శివలింగాలు అన్నమాట. మనకి శివలింగం అనేది యజమాని యొక్క బొట్నవేలు కంటే ఎప్పుడూ కూడా చిన్నగానే ఉండాలి. ఇంట్లో ఆరాధించేటప్పుడు మనం గుళ్ళో కానీ ఇంకెక్కడైనా ఆరాధించాలి అనుకుంటే పెద్దవి పెట్టుకోవచ్చు. అందుకని చెప్పి చాలా చిన్నవి మా వారి బొట్నవేలు కంటే చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. ఆ సైజు చూసుకొని చాలా చిన్నగా చేసాము. ఇదేంటంటే భగవద్గీత మా మావయ్య గారు మా అమ్మాయికి నేర్పుతున్నారు. ఏవో పోటీలు ఉన్నాయంటే స్కూల్లో మా మావయ్య గారు చెప్తున్నారు అన్నమాట అండి మా అమ్మాయికి. తర్వాత మా అత్తయ్య గారు ఇంకా వంట చేస్తూ ఇంకా వంటింట్లో కూర్చుంది. సరే శ్లోకాలు అవి నేర్పుతున్నారు. పూర్తిగా వచ్చేసేయండి మానే తనకి.
తర్వాత సోమవారానికి ఇలా అయితే మేమంతా సర్దేసుకున్నాం అన్నమాట దీపాలు వెలిగించాలని చెప్పి. సరే అక్కడ కృష్ణుడి దగ్గర దీపమది వెలిగించేసి మా అమ్మాయి అయితే చదువుతోందండి. इमं राजश्रेयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तपः स एवायं मया तेज्या योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यम् एतदुत्तमम् अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवश्वतः कदमे त्वाद्विजानीयं त्वमादौ प्रोक्तवानिति श्रीभगवानुवाच बहुनु मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्याहं वेद सर्वाणि न त्वं व्यक्त परन्तप नत्वं अजोपि सर्वमयात्मा भूतामीश्वरोऽपि सन् भूतामीश्वरोऽपि सन् प्रकृतं स्वामदिष्टाय सम्भमायात्ममयाय यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ग्लानिर्भवति भारत अभ्युत्थानः धर्मस्य तदात्मानं सुजान्यः पवित्राणाय साधूना विनाशाय च दुष्कृतम् धर्म संस्थापनार्थाय सम्भवामि युगे युगे जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्त तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुना वीतरागभयक्रोधमन्मया मामुपाश्रितः बहवो ज्ञान तपसा पूता मद्भाव मगता ఇంకా ఆ రోజు సాయంత్రం నూనె పోసేసి ఒత్తులు అవి వేసేసి ఉంచేసుకోవాలండి త్వరగా అన్నమాట. ముందు ఒత్తులు అవన్నీ వేసి ఉంచేసుకొని సాయంత్రం ఏం చేసామంటే ఇలాగా కృష్ణుడి మెడలోకి దండ అయితే గుచ్చానమాట. ఎంతో మంచి వాసన వస్తున్నాయండి. ఇలా పర్పుల్ కలర్లో ఉన్నాయి కదా ఆ పూలు అన్నమాట. దండ అయితే గుచ్చేసి చక్కగా స్వామివారి మెడలో అయితే వేసేద్దామని అయితే అనుకున్నాం మేమిద్దరము. పరమాత్మ ఎవ్వరైనా ఒకటలే కదండి, శివయ్య అయినా విష్ణువైనా ఒక్క తత్వమే అన్నమాట. కాబట్టి చక్కగా శివయ్యను కూడా తలుచుకుంటూ కృష్ణస్వామి మెళ్ళో అయితే దండను వేసేసాము. ఇంకా పూలు అవన్నీ సర్దుకొని వాన ఒకటే వానండి జోర్న, అయినా సరే చెయ్యాలని సంకల్పం అన్నమాట. समस्त देवता ब्राह्मण हरिहर सिंधु अस्मि वर्तमान महालेख चंद्रमा विशेष विशिष्ट सुगुण हरिद्रमा पूजा करिष्ये तरंगतेन कृष्ण पूजा करिष्ये చక్కగా లెక్క పెట్టలేదండి, 800 పైనే ఉన్నట్లున్నాయి శివలింగాలు. చక్కగా 1108 చేద్దాం అనుకున్నాం, ఆ చెక్క అయితే సరిపోలేదు. ఇంకందుకని చెప్పి వాటిపైన పంచామృతాలతో ఒక్కొక్క లింగం పైన పడేటట్లుగా అభిషేకం అయితే చేసామన్నమాట. నలుగురం కూడా చక్కగా అభిషేకం చేసుకొని భవానీ సమేత శంకర స్వామికి పూజ అనేది చేసుకున్నాం 3వ సోమవారం సాయంత్రం. భవానీ శంకర స్వామి అష్టాంగ సమర్పయామి. ఓం పరమకర్మాయ నమః. ఓం శ్రీ కృష్ణ.
చక్కగా మంచి స్మెల్ వచ్చే పున్నాగ పూలు కూడా తీసుకొచ్చాం అన్నమాట పూజకి శివయ్య పూజకి ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి భవానీ సమేత శంకర స్వామినో నమో నమః ఆ విధంగా పళ్ళు నైవేద్యం పెట్టేసి స్వామికి పంచామృతాలు కూడా కొద్దిగా విడిగా తీసామన్నమాట అవి కూడా నైవేద్యం పెట్టేసి చుట్టూ దీపాలు అయితే వెలిగించేసుకుందాము హారతి ఇచ్చేసి శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహారకారి పురారి మురారి ప్రియ చంద్రధారి మహేంద్రాది బృందావకానంద సందోహ సందాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షధ్వరధ్వంసిక ముద్ద ఉమ్మెత్త పూలని ఇప్పుడు వేరుగా దొరుకుతున్నాయండి తెల్లవే కాకుండా చక్కగా ఆ ఉమ్మెత్త పూలు కూడా తీసుకొచ్చాను స్వామివారికి చక్కగా సమర్పిద్దామని చెప్పి తులసి దళాలు మారేడు దళాలు దొరికినన్ని పూలు అయితే తీసుకొచ్చాము చక్కగా స్వామి పూజలో చేద్దామని చెప్పి పూజ అయితే అయిపోయింది చక్కగా దీపాలు చుట్టూ దీపాలు అనేది వెలిగించేసేసుకొని ఆ దీపాలకు కూడా నైవేద్యం పెట్టేసుకొని ఇంకా ఈ వ్లాగ్ను అయితే ముగించేసుకుందామండి అనుకున్నాం కదా మనం ఎప్పుడైనా వీలైనన్ని దీపాలు వెలిగిస్తూనే ఉందామని లెక్క అయితే పెట్టద్దు మనం ఫస్ట్ సోమవారం వెలిగించామా రెండో సోమవారం వెలిగించాం కార్తీక పౌర్ణమికి వెలిగించాము ఈ సంవత్సరం చాలే అని అయితే అనుకోవద్దు మనం ఎప్పుడు కుదిరితే అప్పుడు కుదిరినన్ని దీపాలు అయితే వెలిగిద్దాం చక్కగా చక్కటి పూజ అన్నమాట మీరు కూడా చూస్తారు అని చెప్పి నేను ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి షార్ట్లో ఆల్రెడీ పెట్టేశాను నేను లాంగ్ వీడియో అంటే మరి లేట్ పడుతుంది కదా వాయిస్ ఇచ్చుకోవాలి ఇంకా దానికి తోడు మొన్న 4 రోజులు వానలకి గొంతుకు అయితే పోయింది నా వారి గొంతుకు కూడా పోయింది నాకు కూడా వాయిస్ అనేది రాలేదు స్పష్టంగా అందుకని చెప్పి ఇంక అప్పుడు వాయిస్ అయితే ఇది చేయలేకపోయాను ఇలా దీని తర్వాత ఏంటంటే ఆ శివలింగాల పేట ఉంది కదండి అదంతా దాచేసుకొని అనుకోలేదండి కాలభైరవాష్టమి రోజు కూడా చక్కగా కాలభైరవుడిని దాంట్లోకి ఆవాహన పలికేసుకొని అభిషేకం అయితే నీళ్లతో చేసేసి చక్కగా పూజ చేసి దీపాలు అయితే వెలిగించుకున్నాము అది కూడా మీకు షేర్ చేస్తాను చూస్తూ ఉండండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలా మంచి మంచి వీడియోస్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను స్వామివారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్లు కూడా ఉండాలని నమస్కారం చేసుకుంటూ చక్కగా దీపాలు అయితే వెలిగించేసుకుందాము వెంకటేశ్వరి నామం ఉన్నట్లుగా ఉంది కదండి చక్కగా వెంకటేశ్వర స్వామిది నామం పెడతాం కదా అలా అయితే కనిపిస్తోంది నాకు చక్కగా మీకు కూడా అలాగే ఉందని అయితే నేను అనుకుంటున్నాను కృష్ణస్వామి మధ్యలో శివయ్య చుట్టూ దీపాలు నిజంగా అండి చాలా ఉందన్నమాట కళకళలాడుతూ ఉంది లైటింగ్ అనేది లేదు ట్యూబ్లైట్ సరిగ్గా వెలగట్లేదు మా ఇంట్లో అందుకని అంత బాగా కనిపించట్లేదు మీకు అన్ని సుగంధకరమైన పువ్వులే అన్నమాట దీపాల దగ్గర ఎంత మంచి వాసన వస్తుందంటే నిజంగా అండి స్వామి వచ్చి కూర్చున్నట్లే ఉందన్నమాట దీపాలకు కూడా ఒక్కసారి నైవేద్యం చూపించేసి చక్కగా పూజ చేసేసుకుని ఆ దీపాలకు కూడా చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసేద్దాము గోడకు పెట్టాం కాబట్టి చుట్టూ ప్రదక్షిణకు అయితే అవకాశం లేదు కాబట్టి వీలైనట్లుగానే ప్రదక్షిణ అయితే చేసేద్దాం చక్కగా దీపాల చుట్టూ కూడా జ్ఞానజ్యోతిని మాలో వెలిగించమని స్వామివారికి ఒక్కసారి నమస్కారం చేసేసుకుందాము ఇలా ఎప్పుడు మనం పూజ చేసుకుంటూ ఉండాలని శివయ్య అనుగ్రహం మన పైన ఉండాలని కోరుకుంటూ ఇంకా ఈ వ్లాగ్ను అయితే ముగిస్తున్నాను అన్నమాట
ఓకే నండి, ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే. బ్లాగ్ గాని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.